నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మీరంతా మంచిగానే ఉంటారని నాకు తెలుసు, కానీ ముందుగల మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా జాతీయ జెండాలు రెపరెపలాడినాయి. మామూలు జనాల నుంచి ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కరు జెండా పండుగల సంబరంగా పాల్గొన్నారు. సరే మరిగ ఎప్పటిలెక్కనే మన వార్తలు షాల్ చేసే కంటే ముందుగల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి చెప్పుకోవాలి కాబట్టి చలో హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు షాల్ చేసిండు అన్నా క్యాంటీన్, తిండికి తిప్పలు తప్పనున్నాయి పేదలకు. బాసరగుడిలో హుండీకి సూటి పెట్టిరు దొంగలు, ఒక్కడి కూడా పనిచేస్తలేవు మరి సీసీ కెమెరాలు. పరిశాన్ చేస్తున్నాయి పాములు, భయపడుతున్నారు జనాలు. మస్తు వైరల్ అవుతున్నది ట్రంప్ డ్యాన్స్, దిల్ ఖుషీ అవుతుండ్రు ఆయన ఫ్యాన్స్. స్కార్పియో దూసుకొచ్చింది దుకాణాలకు, ముప్పు తప్పింది ఇద్దరి ప్రాణాలకు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు, కడుపు నిండితేనే కదా కష్టం చేసేది. అందుకే పేదోడికి పట్టెడు అన్నం పెట్టాలి అని చెప్పి ఇవాళ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది ఏపీ సర్కారు. మరిగా ముచ్చట్ల మీద ఓ నజరిద్దాం పాండ్రి. గుడివాడల అన్న క్యాంటీన్ కు రిబ్బన్ గుంజిండు సీఎం చంద్రబాబు సారు. పొద్దుగల టిఫిన్ 5 రూపాయలే, పగటి బువ్వ కూడా 5 రూపాయలే. పేదోళ్ళు ఎవ్వలైనా కడుపు నిండా తినొచ్చన్నమాట. ఎవ్వలైనా బతికేది జానుడు పొట్ట కోసమే కదా. అందుకే నాడు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పోస్తే ఇప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని అన్న క్యాంటీన్లను మళ్ళా ఓపెన్ చేసిండ్రు. అన్న క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను, ఇక్కడ మాట్లాడుతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకెంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికి తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఓపెన్ చేసుడుతోనే భువనేశ్వరి మేడం అన్నం పెడుతుంటే సారు సాంబార్ పోషిండు. వడ్డించుడేనా సారు, మీరు కూడా రుచి చూసి 4 ముద్దలు తినుండ్రి. తీసుకోండి తింటూ మాట్లాడదాం. ఇట్లా అందరితో కలిసి చంద్రబాబు సారు కూడా తిన్నాడు. అట్లా తినుకుంటేనే ఇంగో ఈ తమ్ముని బాధను విన్నాడు. నువ్వేం చేస్తావు? చికెన్ పొకడి పండిస్తారు నాది. అంత ముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చికెన్ పోయి చికెన్ పొకడి పండి పెట్టుకున్న ప్రస్తుతానికి. పర్లేదు ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్, రోజుకి ఒక 500-600 మిగులుతున్నాయి ప్రస్తుతానికి. అలాగే లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, ఎత్తుపడి బండ్లు అది ఇతనికి ఇప్పించండి. ఈ అన్న క్యాంటీన్లు ఎప్పటికీ ఉండాలి అని చెప్పుకుంటా వైసీపీ సర్కారు వచ్చినప్పుడు ఉంచమంటే తీసేసిండ్రు, పేరు మార్చుకొని పెట్టమన్నా పెట్టలేదు అని జగన్ మీదకి కోపం చేసిండు. కానీ 2019లో మళ్ళీ మీ ఆలోచన మారింది, ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది మంచిగా నడిచేటందుకు విరాళాలు కూడా సేకరించాలి అని చంద్రబాబు సార్ చెప్పిండు. ఎవ్వలింట్లా ఏ అక్కర జరిగినా విరాళాలు ఇచ్చి ఇక్కడ భోజనం పెట్టొచ్చు, వాళ్ళ పేర్లు కూడా వేస్తారట. మొత్తానికి మళ్ళా అన్న క్యాంటీన్లు వచ్చినాయి. ఇక పేదోళ్ళు పనులకు పోయినోళ్ళు ఉంటే 4 ముద్దలు తిని కడుపు నింపుకోవచ్చు అన్నమాట. నువ్వే పని చేస్తావా? ఎప్పుడు కుట్టావా? ఎంత వస్తుంది నీకు?
ఎవ్వరైనా గుడికి ఎందుకు పోతారుల్లా? ఎందుకు పోవడేంది? అందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్యాలు మంచిగా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటారు. కాకుంటే ఈ నడుమ కొందరు మాత్రం వేరే పనికి పోతున్నారు. అదేంది అంటారా? అయితే మీరీ వార్త చూడాల్సిందే. హుండీ ఓపెన్ ఉన్న వీడియో చూడంగానే మీకు ముచ్చట ఏందనేది అర్థమయ్యే ఉంటుంది. అవును, మీరు అనుకున్నది నియమే. దేవాలయంలా దొంగలు పడ్డరు, హుండీ పలగొట్టి డబ్బులన్నీ ఎత్తుకపోయిర్రు. కాకుంటే ఇది ఏ మారుమూల గ్రామం ఉన్న దేవాలయమో కాదు, చదువుల తల్లి సరస్వతీమాత కొలువైన బాసర దేవాలయంలా దొంగతనం జరిగింది. గంత పెద్ద దేవాలయంలా దొంగతనం జరుగుడేందని పరేషాన్ అవుతున్నారా? ఏం చేస్తాం, అధికారుల పనితీరు అట్లున్నది మరి. అందుకే అక్కడి పబ్లిక్ కు ఇట్లా గరం అవుతున్నారు. దగ్గర భద్రతా లోపం జరిగినట్లు ఈ రోజు హుండీలను పగలగొట్టి దొంగలు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది, సీసీ కెమెరాలు ఉంది. సీసీ కెమెరాలు కూడా కొన్ని లక్షలు పెట్టి పెట్టారు, కానీ ఆ సీసీ కెమెరాల నిఘా వైఫల్యమే ఇది దోపిడీకి నిదర్శనంగా కనబడుతుంది. బాసర్లో ఉన్న ఆలయ అధికారులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడైనా కట్టుదిట్టంగా హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిందిగా కోరడం జరుగుతుంది. లక్షల విలువ చేసే సీసీ కెమెరాలు ఉన్నా కూడా అవి పనిచేయకపోయే వరకు ఎవరు దొంగతనం చేసిర్రో తెలియకుండా పోయింది. మరిగా ఏ పాటో, బాసరగుడిలా సీసీ కెమెరాలు లేనిది చూసి ఆ దొంగ బకావుగాళ్ళు ఈ పని చేసినట్టున్నారు. తూ, వాళ్ళ బతుకులు జడా. దేవుని హుండికే అసలు పెట్టే బదులు ఏదైనా పని చేసుకుని బతుకుతేందో, దిక్కుమాలినోళ్ళు ఎక్కన్నో. వీళ్ళు ఏం చేస్తున్నారు అని మేము బాసర గ్రామం తరఫున వాళ్ళకి అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ చేయించాలి. అలాగే మీద మహంకాల మౌర్య దగ్గర చిన్న కౌంటరు ఆడబి లాక్ పలగొట్టడం జరిగింది. దత్తాత్రేయ ఆలయం వెనకాల బి ఉండి పలగొట్టడం జరిగింది. రెండు ఉండిలు పలగొట్టడం జరిగింది. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని సిబ్బందిని నిర్లక్ష్యం ఇంకోసారి కాకుండా ఇలాంటివి జరిగితే అమ్మవారి ఆలయాన్ని ఎలా మనం కాపాడటమని అడుగుతున్నాం. అయ్యా దేవాదాయ శాఖ అధికారులు, ఇట్లా దేవుళ్ళ హుండీలు దొంగల పాలవుతుంటే మీరేం చేస్తున్నట్టు? ఇప్పటికైనా అన్ని దేవాలయాల భద్రత మీద దృష్టి పెట్టుర్రి అని గరం అవుతున్నారు పబ్లిక్. కల్తీ కల్తీ కల్తీ, తినే తిండి కల్తీ, తాగే నీళ్లు కల్తీ, పండించే పంట కల్తీ, వాడే వస్తువులు కల్తీ, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే సర్వం కల్తీ అయితేనే ఉన్నాయి. అధికారులు చూసుకుంటూనే ఉంటారు, కల్తీ చేష్టలు చేసుకుంటూనే ఉంటారు. అందుకే ఎనకటోళ్ళు 100 ఏండ్లు బతికితే ఈ కాలపోళ్ళు 60 ఏండ్లు కూడా బతుకుతారా అన్న అనుమానంలో ఉంటున్నారు. ఎందుకంటే మనం తినేది కల్తీ తిండి కాబట్టి. ఇప్పటికే ఎన్నో రకాల కల్తీలు బయటపడతానే ఉన్నాయంటే ఎన్ని చర్యలు తీసుకున్నా అవి ఆగుతనే లేవు. ఈ మూటలు, ఈ నీళ్ళ నుంచి దేవేది, ఈ కింద పడుతున్నది, ఇదంతా ఏందో ఎరికేనా? అల్లం వెల్లుల్లి అంతా కల్తే. వాక్థూ, ఇది అల్లం వెల్లుల్లా అని కడుపుల పేగులు బయట పడేటట్టున్నాయి కదా. ఏం చేస్తాం మరి, ఏది మంచిదో ఏది చెడుదో దొరకబట్టలేని కాలంలో ఉన్నాం. ఎక్కడ తయారు చేస్తున్నారో, ఎట్లా తయారు చేస్తున్నది తెలియక మంచి రంగుల డబ్బాలు ఎత్తి స్టిక్కర్ మంచిది ఏసుడుతోనే పోయికొంటున్నాం. కానీ దాని వెనుక ఇంగో ఇటువంటి కల్తీ కథలు మస్తున్నాయి. ఇది హైదరాబాద్ రాజేంద్ర నగర్లా బయటపడ్డది. ఇట్లా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి ఎన్ని రాలేదు. పేస్ట్ కోసం షెట్ల గుజ్జులు వాడుతున్నారు, ఘాటు కోసం కెమికల్స్ కలుపుతున్నారు అని. అయినా కూడా ఎంతమంది దొరికినా, ఎన్ని కేసులైనా ఈ కల్తీగాలు మాత్రం ఆగుతలేరు. ఇక ఏం చేస్తే బాగుంటుంది? పోతారరే పోతారు. మీరు అల్లం కల్తీ చేస్తే ఇంకా కూడా ఇంకోటి కల్తీ చేస్తాడు. అది మీరు కొనుక్కొని తింటారు కాబట్టి మీ పానాలు కూడా అట్లనే పోతాయి. ఛీ,
ఏం తినాలన్నా ఆలోచించే రోజులు. అందుకే జనాలు ఏదైనా కూడా రెడీమేడ్గా దొరుకుతుంది కదా, అల్కగా పానైపోతుంది అనైతే అస్సలకే ఆలోచించకుండ్రి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే అన్ని తయారు చేసుకుంటే జన పానలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు, సరేనా? మన దాంట్లో చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. కాకుంటే కొందరు వాళ్ళ కోరికలను తీర్చుకోగలుగుతారు, కొందరు కోరికలు మాత్రం ఎప్పటికీ కోరికలుగానే మిగిలిపోతాయి. అయితే అట్లా జీవితంలో ఎన్నటికీ మా కోరికలు తీర్చుకోలేము అనుకునే వాళ్ళ కోరికలను ఎవ్వరన్నా తీరిస్తే ఎంత సంబరం ఉంటుంది చెప్పుర్రి. ఇగో అసొంటిదే ఈ వార్త, చలో. లేదంటే గాసరమన్న మంచిగా లేకుండా. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు బ్రేకులు వడకను కూడా యాక్సిడెంట్లు అవుతుంటాయి. అసువంటిదే గిడో యాక్సిడెంట్ అయింది, అది కూడా రోడ్డు మీద కాదు. ఏన్నో మీరే చూడుండ్రి. అయ్యో అయ్యో, స్కార్పియో సర్రున్నది వచ్చింది పో దుకాణంలోకు. ఇంకా నయం కింద మెట్లు ఉన్నాయి కాబట్టి ముంగటి టైర్లు ఎక్కినా వెనక టైర్లు గిర్రగిర్ర తిరుక్కుంటా ఆడినే ఆగినాయి. లేదంటే సీదా మొత్తం లోపలికే పోయేటిది. అయినా మరి లోపల ఎవరికైనా తాకిందా ఎట్లా చూద్దాం పాండ్రి. అయ్యో పాపం, వీళ్ళ పని మీద వీళ్ళుంటే ఈ స్కార్పియో వచ్చి సడన్గా గుద్దితే లోపలున్న ఇద్దరికి దెబ్బలు తాకినాయట. ఒక ఆయన అయితే పడిపోయాడు మొత్తానికి, మరి అది స్పీడ్గానే వచ్చి ముందున్న టేబుల్ను గుద్దే. కానీ ఇంకా మొత్తం లోపలికి వస్తే పానాలే పోయేటి కదా. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదం. డ్రైవర్ గిట్ట ఎక్సిలేటర్ తొక్కుడుతోనే రై అయిన ఇట్లా లోపలికి వచ్చింది. మరి బ్రేక్ పాడుగాను రాలేదో లేకపోతే వేయలేకపోయిండో లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యో తెలియదు. కానీ డ్రైవర్ ఎంత పెద్ద మోదేవారో కానీ కళ్ళు మూసి తెరిసే లోపల ఇట్లా రోడ్డు మీద ఉన్న బండి షాపులకు వచ్చింది. వెంటనే పక్క పంటున్నోళ్ళు ఊరికి బండిని ఆఫ్ చేసిండ్రు. గాసరం పాడుగాను రోడ్డు మీద యాక్సిడెంట్లు చాలయ్యన్నట్టు ఇట్లా షాపులు ఉండే టోళ్ళ మీద కూడా బండ్లు చూసుకురాబట్టే. తె
మెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయర్రీ. సీఎం చంద్రబాబు షాల్ చేసిండు అన్నా క్యాంటీన్, తిండికి తిప్పలు తప్పనున్నాయి పేదలకు. బాసరగుడిలో హుండీకి సూటి పెట్టిరు దొంగలు, ఒక్కడి కూడా పనిచేస్తలేవు మరి సీసీ కెమెరాలు. పరిశాన్ చేస్తున్నాయి పాములు, భయపడుతున్నారు జనాలు. మస్తు వైరల్ అవుతున్నది ట్రంప్ డ్యాన్స్, దిల్ ఖుషీ అవుతుండ్రు ఆయన ఫ్యాన్స్. స్కార్పియో దూసుకొచ్చింది దుకాణాలకు, ముప్పు తప్పింది ఇద్దరి ప్రాణాలకు. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీమార్ వార్తలు, మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుంది మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.